earth I have given to you, everything is under you. ఆదాముతో దేవుడు చెప్పాడు, భూమి మీద ఉన్న సమస్తాన్ని కూడా నీకు నేను సొత్తుగా ఇచ్చాను, వాటిని నువ్వు పరిపాలించు. బట్ వెన్ హి బౌడ్ డౌన్ టు సాతాన్, అట్లాంటి అధికారం పొందిన ఆదాము సాతానుకు వంగి నమస్కరించినప్పుడు, ఆల్ ద డొమినియన్ హి హాడ్ ఆన్ ఎర్త్ ఆల్సో బికేమ్ సాతాన్. భూమి మీద సర్వ అధికారము కూడా ఆదాము కలిగి ఉన్నాడు, అదంతా కూడా సాతాను సొత్తు చేశాడు ఆదాము. వెన్ సాతాన్ టెంప్టెడ్ జీసస్ ఇట్ వాస్ ద సేమ్ థింగ్, బౌ డౌన్ టు మీ. సాతాను ప్రభు యేసుక్రీస్తు వారిని శోధించినప్పుడు అదే రీతిగా శోధించాడు, నీవు నాకు మ్రొక్కుము, ఈ లోక మహిమంతా నీకు ఇస్తాను. డు వాట్ ఐ సే, నేను చెప్పిందంతా నువ్వు చేయి. టర్న్ ద స్టోన్స్ ఇంటు బ్రెడ్, టర్న్ ద స్టోన్స్ ఇంటు బ్రెడ్, ఈ రాళ్లను రొట్టెలుగా మార్చు. దట్ విల్ బి గుడ్ ఫర్ యు, నీకు మంచిది అవుతుంది. Because you're hungry. ఎందుకంటే నువ్వు ఆకలితో ఉన్నావు. That's what he told Eve. This fruit is good for you. అవ్వతో కూడా సాతాను అదే చెప్పాడు, ఇదిగో ఈ యొక్క ఫలము మరి చూడటానికి రమ్యమైంది, తినడానికి రుచికలది. Do what I say, it's good for you. నేను చెప్పినట్లు చేయి, అది నీకు మేలు. Jump off the roof of the temple, he told Jesus. యేసుప్రభు వారితో సాతాను అన్నాడు, ఆ దేవాలయం శిఖరం నుండి కిందకు దూకుము. That's good for you. అది నీకు మేలు. Because when you fall down without getting hurt. నువ్వు కిందపడినప్పుడు నీకు కాలికి దెబ్బలు తగలవు. All the people will be amazed and they will accept you as the Messiah. ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయి నీవే మెస్సయా అని అప్పుడు అంగీకరిస్తారు. And Jesus immediately recognized the temptation. ఈ సాతాను యొక్క శోధనను యేసుక్రీస్తు వారు చాలా త్వరగా గ్రహించారు. Then finally he became very plain, bow down and worship me. ఇక చిట్ట చివరికి సాతాను నేరుగా చెప్పాడు, నాకు నమస్కరించుము. I'll give you everything. ఈ లోకములన్న సమస్తము నీ సొత్తు చేస్తాను. All this belongs to me. I'll give it to you. ఈ సర్వ లోకము నా సొత్తు, అది నీకు ఇస్తాను. How did it belong to him? ఇప్పుడు సర్వ లోకం సాతానుకు సొత్తు ఎలాగైంది? God never gave it to him. దేవుడు సాతానుకు ఇవ్వలేదే. God gave it to Adam. దేవుడు తాను సృజించిన ఆదాముకు ఇచ్చాడు. Adam bowed down to Satan, it belonged to Satan. ఆదాము ఎప్పుడైతే సాతానుకు వంగి నమస్కరించాడో తనకు దేవుడు ఇచ్చినదంతా కూడా ఈ అపవాదికి అప్పగించాడు. Jesus said no. యేసుప్రభు అన్నాడు, నీకు నేను మాట్లాడను. Get away Satan. వెనకకు పొమ్ము సాతానా అన్నాడు. Because it is written. ఎందుకంటే ఇది రాయబడింది. You shall worship the Lord your God alone and him only will you serve. ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెనని రాయబడి ఉన్నది అనెను. సో what does it mean to worship God alone? దేవుని మాత్రమే మనము ఆరాధించాలి, మొక్కాలి అంటే అర్థం ఏమిటి? It means I listen only to what God says. దేవుడు చెప్పిన మాట మాత్రమే నేను వింటాను. So how are you going to worship God this morning? ఈ ఉదయకాల సమయములో ఈ దేవుణ్ణి ఏ రీతిగా ఆరాధించబోతున్నావు? If during the last week you have been listening to the devil, గడిచిన వారమంతా కూడా నువ్వు దైవ మాట వింటూ వస్తే, it will be a joke to say you're worshiping God today. ఆదివారం వచ్చి దేవాని